అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వినాయక చవితి ఏ రోజున వచ్చింది అలాగే చవితి రోజు మనం పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి అనే పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వినాయక చవితి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షనాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిథి ప్రారంభం పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి ప్రారంభమయ్యి పంతొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు మంగళవారం ఉదయం పది గంటల నలభై రెండు నిమిషాల వరకు చవితి తిథి ఉన్నదండి సూర్య సిద్ధాంతము మరియు నిర్ణయ సిద్ధాంతం ప్రకారం వినాయక చవితి ప్రధానంగా చవితి తిథి అలాగే మధ్యాహ్న కాలం ఈ రెండింటి మధ్య ఆధారపడి ఉంటుంది మధ్యాహ్న సమయంలో చవితి తిది తప్పక ఉండాలి ఈ తిది మనకి పద్దెనిమిదవ తేదీ ఉందండి పంతొమ్మిదవ తేదీన చవితి తిది మధ్యాహ్న సమయంలో లేదు కాబట్టి మధ్యాహ్న సమయంలో చవితి తిది ఉన్నది కాబట్టి మనము పండగను పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం రోజున వినాయక చవితిని జరుపుకోవాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం చిత్త పగలు పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం వస్తుంది ఈ రోజున వినాయక చవితి జరుపుకోవలసిన అమృత గడియలు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలలోపు మనము పూజను చేసుకోవాలండి ఈ సమయంలో కుదరని వారు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలలోపు పూజను చేసుకోవాలి ఈ సమయంలో కూడా కుదరని వారు సాయంత్రం మూడు గంటల ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలలోపు పూజను చేసుకోవాలి తిరిగి సాయంత్రం వేళ ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత పూజను నిర్వహించుకోవాలి అలాగే చవితి చంద్రుణ్ణి చూడకూడని రోజు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు తెలుసుకున్నారు కదండి వినాయక చవితి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో పూజ చేసుకోవాలి చవితి చంద్రుణ్ణి ఏ రోజున చూడకూడదు అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్